సిరికొండ మండలం కొండు గ్రామంలో తమ వరి పంట పొలంలో వాగులోంచి కొట్టుకొచ్చిన ఇసుక వల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిరికొండ మండలంలోని కొండు గ్రామంలో మధ్యల వాగు దగ్గర కొత్తగా బ్రిడ్జి కట్టారు. పాత బ్రిడ్జి అలాగే ఉంచడం వల్ల పాత బ్రిడ్జికి కట్టెలు చెత్త అడ్డుపడడంతో నీళ్లు మధ్యల వాగు నుండి కప్పల వాగులోకి నీళ్లు ఎక్కువ రావడంతో రెండు వాగులకు మధ్యలో ఉన్న వరి పంట వేసిన రైతుల పొలంలోకి ఇసుక కట్టెలు చెత్త కొట్టుకు రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. గత రాత్రి వర్షానికి బాగా వర్షం పడడం వల్ల పాత పెద్దవాళ్ళగూడు కొండూరు మధ్యలో వాగు అంటారు దీన్ని, మధ్యలో వాగు బ్రిడ్జి కాడ చెత్త పాత బ్రిడ్జికి మొత్తం చెత్త పెట్టడం వల్ల వర్షం మొత్తం ఆ నీరు మొత్తం ఈ కొండూరు వాగులోకి రావడం వల్ల ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం నష్టపోవడం జరిగింది మా కొండూరు రైతులు కొంతమంది. దీన్ని ఆ పాత బ్రిడ్జి తీసేస్తే ఇక్కడ నీళ్ళు అనేది మధ్యలో వాగులోకి వెళ్ళి కప్పల వాగులకు నీళ్ళు రావు, రాకపోవడం వల్ల ఈ పొలాలు అనేది నష్టపోవు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ పాత బ్రిడ్జి తీసేయగలరని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఆర్ఎన్బి ఏఈకే అని ఏడికే అని దాన్ని పాత బ్రిడ్జి దయచేసి తీసేయగలరని. ఆ తీసే ఆ చెత్త పెట్టడం వల్లనే నీళ్ళు మొత్తం ఇక్కడ కొండూరు కప్పలవాలకు వచ్చినాయి. ఆ చెత్త పాత బ్రిడ్జి తీసేస్తే అది క్లియర్గా వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు నష్టపోరు కాబట్టి ఆ చెత్త తీసేయగలరని ఒక అధికార గవర్నమెంట్ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం.